నారా లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఎవరికైనా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. రాజకీయ పద్మ వ్యూహాన్ని ఎలా నెగ్గాలో తెలియని అభిమన్యుడు అనుకున్నారు. కానీ తాను అర్జునుడు అని నిరూపించుకునే పనిలో తనేంటో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ పప్పు అన్న నోటితోనే నిప్పు అని పిలిపించుకుంటున్న నేటి తరం యువ రాజకీయ నేత నారా లోకేష్. నాడు ప్రతిపక్షం పప్పు అనే పేరు పెడితే నేడు అదే ప్రతిపక్షంలో ఉండి వారి తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా అధికార పక్షం తుక్కు రేగేలా ఉక్కు పాదంతో ప్రజల్లోకి వెళ్తున్న నేత. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, కానీ తానేంటో నిరూపించుకునేందుకు తహతలాడుతూ తాతకి తండ్రికి తగ్గ వారసుడిగా తనని తాను నిరూపించుకుంటున్న నేత. స్టాన్ఫర్డ్లో చదువు, ప్రపంచ బ్యాంకులో కొలువు అయినా కూడా కలలు కన్న జీవితం కాదని, తండ్రి ఆశయ సాధనే మేలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా చేసి నేడు అధికారం పోయిన తర్వాత సగటు మనిషిగా మారి రాష్ట్ర వీధుల్లో యువగలం పేరుతో తన గలం విరిపించే విధిని నిర్వర్తిస్తున్న నేటి తరం సాటి లేని రాజకీయ నాయకుడు నారా లోకేష్. ఈ రోజు ఈ వీడియోలో నారా లోకేష్ గారి గురించి మాట్లాడబోతున్నాను. అసలు లోకేష్ చిన్నతనం ఎలా గడిచింది, విదేశాల్లో చదువు, తర్వాత పెళ్లి ఎలా జరిగాయి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, లోకేష్ ని మిగతా సీఎంల కొడుకులైన జగన్తో, కేటీఆర్తో ఎందుకు పోలిస్తూ ఘోరంగా విమర్శిస్తున్నారు, ఆ విమర్శల దెబ్బల నుంచి లోకేష్లో వచ్చిన మార్పేంటి, ప్రస్తుతం లోకేష్ పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలని స్పష్టంగా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. January 23 చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి దంపతులకు పుట్టిన ఏకైక సంతానం నారా లోకేష్. లోకేష్ పుట్టినాటికే ఆయన తాత నందమూరి తారక రామారావు గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన రాజకీయ నేత. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయంతో ఆయన మూడో కుమార్తె భువనేశ్వరితో వివాహం జరగడం, ఆ తర్వాత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం, పార్టీని కష్టకాలంలో ఆదుకొని తనదైన రాజకీయ చిత్రతను చూపి పార్టీని గట్టెక్కించడం జరిగింది. దాంతో నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం, నమ్మకం ఏర్పడింది. దాంతో ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారితో కలిసి పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేవారు, అలా ఇద్దరూ కలిసి దగ్గరగా పనిచేసేవారు. దాంతో తరచుగా నారా లోకేష్ కూడా తన తాతతో సన్నిహితంగా ఉండే అవకాశం వచ్చింది. అలా చిన్నప్పుడు నారా లోకేష్ ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. లోకేష్ హైదరాబాద్ జూబ్లీ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే 1995 సెప్టెంబర్లో తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటికి లోకేష్ కేవలం 8వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. అయితే లోకేష్ చిన్నప్పటి నుంచే చంద్రబాబు గారు రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో కుటుంబానికి అంతగా సమయం కేటాయించేవారు కాదు. దాంతో లోకేష్కి తండ్రితో అంత సాన్నిహిత్యం ఉండేది కాదు. లోకేష్ నిద్రలేచే సమయానికెల్లా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, తిరిగి మళ్ళీ లోకేష్ పడుకున్న తర్వాత ఇంటికి వచ్చేవారు. దాంతో చిన్నతనం నుంచి లోకేష్ బాగోగులన్నీ తల్లి భువనేశ్వరి గారే చూసుకునేవారు. ఆ సమయంలో లోకేష్ని చాలా క్రమశిక్షణతో పెంచారు భువనేశ్వరి గారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లోకేష్ చిన్నప్పుడు జూబ్లీ హిల్స్లో ఉండేవారు. అయితే నారా లోకేష్కి ఆ ప్రాంతంలో ఉండే ఒక మెకానిక్తో పరిచయం ఏర్పడింది 1997-98లో, అంటే లోకేష్కి 15 సంవత్సరాల వయసులోనే. ఆ మెకానిక్తో ఉన్న పరిచయంతో సొంతంగా ఒక బైక్ ఇంజిన్ సహాయంతో సొంతంగా ఒక కారు తయారు చేయడం జరిగింది. ఆ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే విధంగా తయారు చేశాడు. అలా అప్పట్లోనే లోకేష్ చాలా తెలివితేటలతో ఉండేవాడు. ఆయన చిన్నతనంలోని తెలివితేటలకు ఇదే ఒక ఉదాహరణ. ఇక లోకేష్ తన ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియాలోని కార్నెజీ మెలన్ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. అదే యూనివర్సిటీలో లోకేష్తో పాటు బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా చదువుకునేది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత లోకేష్కి వరల్డ్ బ్యాంక్లో పనిచేసే అవకాశం వచ్చింది. అయితే 2007లో బ్రాహ్మణిని లోకేష్కి ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణను కోరగా, ఇరు కుటుంబాల సమక్షంలో 2007 ఆగస్టు 26న నారా లోకేష్ బ్రాహ్మణుల వివాహం ఘనంగా జరిగింది. ఇక ఆ తర్వాత లోకేష్ చదువుకునేందుకు తిరిగి అమెరికా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సింగపూర్లో కూడా కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత మరికొన్ని రోజులు వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేసిన తర్వాత తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి తన కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ను చూసుకునే బాధ్యతను అప్పగించారు. అలా లోకేష్ 2008 నుంచి 2013 వరకు తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ కోసం పనిచేశాడు. ఆ సమయంలో హెరిటేజ్ను చాలా అభివృద్ధి కూడా చేశాడు. హెరిటేజ్ను పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది చాలామందికి ఉపాధి కల్పించే విధంగా మార్చాడు. వ్యాపారాన్ని చాలా ప్రాంతాలకు విస్తరించాడు.
అయితే లోకేష్ 2008 నుంచి హైదరాబాద్లోనే ఉంటూ హెరిటేజ్ను చూసుకుంటూ ఉండడంతో పాటు అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో కూడా లోకేష్ పాల్పంచుకున్నాడు. కానీ 2013 వరకు ఎప్పుడూ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదు లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు 2013లో హెరిటేజ్ బాధ్యతల్ని నారా బ్రాహ్మణ్కి అప్పగించి లోకేష్ని పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేశారు. అలా 2013లో లోకేష్ తన రాజకీయ అరంగరేటం చేశాడని చెప్పొచ్చు. అయితే లోకేష్ని తన రాజకీయ వారసుడిగా పార్టీని నడిపించేందుకు తన తర్వాతి తనంతటి స్థాయి వ్యక్తిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు భావించారు. అయితే 2013లో లోకేష్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కేటీఆర్, రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ అప్పటికే ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్ అప్పటికే ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికే ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు సొంతంగా పార్టీ పెట్టి నడిపిస్తున్నాడు. అంతేకాకుండా అప్పటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసి తనలో కూడా మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అయితే ఇక లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ చాలా గొప్ప రాజకీయ అనుభవం, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, నందమూరి తారక రామారావు గారి మనవడు అవడంతో సహజంగానే లోకేష్పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య లోకేష్ 2013లో తన రాజకీయ అరంగరేటం చేశాడు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన కొన్ని రోజులకే లోకేష్ అందరి అంచనాల తలకిందులు చేస్తూ రాజకీయాలకి ఏమాత్రం పనికిరాడు అనే పేరును సంపాదించాడు. లోకేష్కి ఏమాత్రం ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ నాయకులతో వ్యవహరించాల్సిన తీరు తెలిసేవి కాదు. పార్టీ కార్యక్రమాల్లో ప్రజల ముందు మాట్లాడడం కూడా లోకేష్కి సరిగ్గా వచ్చేది కాదు. స్పీచ్ ఇచ్చేటప్పుడు తప్పులు దొర్లుతుండేవి. హావభావాలు కూడా ఒక రాజకీయ నాయకుడిలా ఉండేవి కావు. దాంతో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవీ లేవని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడం జరిగింది. దాంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా అవతరించింది. దాంతో లోకేష్ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంది. ఆ విమర్శలు కాస్త శృతి మించి పప్పు అని బ్రాండింగ్ చేసేదాకా వెళ్ళాయి. వారి విమర్శకు తగినట్టుగానే లోకేష్ ప్రవర్తన కూడా ఉండేది. అయితే ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడైన లోకేష్ని పోల్చి చూడడం మొదలుపెట్టారు. అయితే లోకేష్ వ్యవహార శైలి, మాట తీరు అన్నీ గమనించిన ప్రజలు ప్రతిపక్షం చేస్తున్న పప్పు అనే విమర్శలను నమ్మడం మొదలుపెట్టారు. అలా లోకేష్ ప్రజల్లో పప్పు అనే పేరును సంపాదించుకున్నాడు. దాంతో సొంత పార్టీలో కూడా లోకేష్పై విమర్శలు వచ్చాయి. లోకేష్ వ్యాపారానికి మాత్రమే పనికొస్తాడని, రాజకీయాలకు పనికిరాడని చాలామంది బాహటంగానే చెప్పేవారు. అయితే ఇలా ఇంటా బయట ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం లోకేష్ని రాజకీయంగా వెనక నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2017 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి తన మంత్రివర్గంలో లోకేష్కి మంత్రి పదవిని కూడా ఇచ్చారు. దాంతో ప్రతిపక్షం నుంచి లోకేష్ మీద విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. రాజకీయాలకు పనికిరాని వాడిని అధికారం ఉందని మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వంలో 2017 ఏప్రిల్ 2న ఐటీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు లోకేష్ మంత్రిగా చేయడంతో అప్పటికే తెలంగాణలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్తో పోల్చి చూడడం ఎక్కువైంది. అయితే కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోకేష్ మాత్రం వారి అధికారాలు అడ్డం పెట్టుకుని అడ్డదారిలో మంత్రి అయ్యాడు అని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లో ప్రజలు లోకేష్కి మరియు కేటీఆర్కి మధ్య పోలికలు వెతుకుతూ ఉండేవారు. దాంతో సహజంగానే లోకేష్కి ప్రజల్లో అంత ఆదరణ లభించలేదు. దానికి తోడు ప్రతిపక్షం చేస్తున్న పప్పు అనే విమర్శలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కూడా లోకేష్ను విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా లోకేష్ తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. తన మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించాడు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి చాలా ఐటీ పెట్టుబడులు తీసుకొచ్చాడు. విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మార్చేందుకు చాలా కృషి చేశాడు. దావోస్లో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొని రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు బాగానే కృషి చేశాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించాడు. అలా లోకేష్ తన పనితీరు ద్వారా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రాజకీయంగా కూడా కాస్త మెరుగవుతూ వచ్చాడు. ఆ సమయంలో లోకేష్ లావుగా పొట్టతో ఉన్నాడంటూ శరీరాకృతి మీద కూడా విమర్శలు వచ్చాయి. దాంతో బరువు తగ్గే ప్రయత్నం చేసి సన్నగా మారాడు. అలా అన్ని విధాలుగా తనపై వస్తున్న విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. అయితే 2019లో తిరిగి ఎన్నికల సమయం వచ్చింది. ఆ సమయంలో లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించిన రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్తే దానికి అంగీకరించిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దాంతోపాటు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే అభ్యర్థి చేతిలో కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తెలుగుదేశం వారు ప్రకటించిన రాజధాని ప్రాంతంలో స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న లోకేష్ ఓడిపోవడం వల్ల తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ విమర్శలకు సమాధానంగా తానేమి తన తండ్రి పోటీ చేసి గెలిచిన కంచుకోట్ల పోటీ చేయలేదు, 1995 నుంచి తెలుగుదేశం జెండా ఎగరని మంగళగిరి లాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేశాను, అయినా కేవలం 5,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయానంటూ సమాధానం చెప్పాడు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే లభించాయి. దాంతో అధికారం కోల్పోవలసి వచ్చింది. దానివల్ల తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా కేవలం 25 నెలల 28 రోజుల పాటు మాత్రమే మంత్రిగా లోకేష్ కొనసాగాడు. కానీ ఎమ్మెల్సీగా మాత్రం 2023 మార్చి 29 వరకు కొనసాగాడు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మండలిలో గట్టిగానే ప్రజా సమస్యలు వినిపించాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోవడం లోకేష్పై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే ఎన్నికలకు ముందు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో టీడీపీకి పూర్తిగా విభేదాలు వచ్చాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి కూడా ఎటువంటి సహకారం లేదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపుకు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి సహకరించిందని ప్రజలకు కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్న మరో ప్రధాన పార్టీ జనసేనకి కూడా టీడీపీ దూరమైంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే తెలుగుదేశం పార్టీపై పూర్తి స్థాయిలో విమర్శలు లెక్కబెట్టింది. ఇలా అన్ని రకాలుగా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలన్నీ లోకేష్పై చాలా ప్రభావం చూపించాయి. పార్టీ భవిష్యత్తు తన భవిష్యత్తును గురించి ఆలోచించేలా చేశాయి. దాంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చాడు. తను ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి కోసం కృషి చేస్తూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అధికారం పోయిన తర్వాత లోకేష్లో వచ్చిన మార్పు ప్రజలకు కూడా అర్థమైంది. రాజకీయంగా పరిణితి సాధించాడు. ప్రజా సమస్యల పట్ల అవగాహన వచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం మొదలుపెట్టాడు. దాంతో క్రమంగా ప్రభుత్వం కూడా లోకేష్ని పూర్తి స్థాయి రాజకీయ నేతగా చూడడం మొదలుపెట్టింది. లోకేష్లో వచ్చిన మార్పును ప్రజలు కూడా గమనించి రాజకీయ నాయకుడుగా అంగీకరించడం మొదలుపెట్టారు. లోకేష్లో వచ్చిన ఈ మార్పు తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగపడింది. అయితే 2019 వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్న జగన్ హామీ నెరవేరలేదు. మద్యాన్ని నిషేధిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీ కూడా హామీగానే మిగిలిపోయింది. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాజధానిని కాకుండా 3 రాజధానులు అంటూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంత్రుల వ్యవహార శైలి పనితీరు కూడా బాగాలేదని కేవలం ప్రతిపక్షాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే వైఎస్ఆర్సీపీ మంత్రులు చేస్తున్న ఘాటైన విమర్శలు ఒక దశలో శృతిమించాయి. లోకేష్ తల్లి భువనేశ్వర్ గారిని కూడా అగౌరవపరిచే స్థాయికి వెళ్ళాయి. దాంతో చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నీ లోకేష్లో చాలా మార్పులు తీసుకొచ్చాయి. దాంతో ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించాడు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్లు 400 రోజుల పాటు యోగలం అనే పేరుతో పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీకి మంచి ఊపునిచ్చింది. అయితే అప్పటికే తానేంటూ నిరూపించుకున్న నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునే విధంగా ప్రభుత్వం GO No. 1 అంటే బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు నిర్వహించకూడదు అనే GO No. 1 తీసుకొచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ పాదయాత్ర ఎంత ప్రభావం చూపించబోతుందో అని ప్రభుత్వానికి ముందే అర్థమైందని. కానీ కోర్టులో కేసు ద్వారా అనుమతి పొంది 2023 జనవరి 27 కుప్పంలో తన పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించాడు. అయితే ఈ పాదయాత్రపై ప్రజలకు పార్టీ శ్రేణులకు చాలా అనుమానాలున్నాయి. ఈ పాదయాత్రను అధికార పార్టీ అడుగడుగున విమర్శించడం మొదలుపెట్టింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పాదయాత్రను విజయవంతంగా కొనసాగించాడు. ఇక ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పాదయాత్రలో అడుగడుగున ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకెళ్తున్నాడు. పాదయాత్ర సాగుతున్న ప్రదేశంలో అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారికి భరోసానిస్తూ పార్టీ నాయకులతో సంప్రదింపులు చేస్తూ ప్రభుత్వంపై పదునైన విమర్శలు ఎక్కువ పెడుతూ నారా లోకేష్ పూర్తిగా తానేంటూ నిరూపించుకున్నాడు. ఒక దశలో పప్పు అని హేళన చేసిన వాళ్లే నేడు ఆయన చేస్తున్న పాదయాత్రను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. మైక్ వాడేందుకు కూడా అనుమతి లేకుండా పోలీసులను పెట్టి కట్టడి చేశారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు నారా లోకేష్లో వచ్చిన మార్పు ఏంటి అనేది. నారా లోకేష్ ఏ స్థాయిలో రాజకీయ నాయకుడికి ఎదిగాడు అనేది యోగాలం పాదయాత్రలో ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారి సందేహాలను తీరుస్తూ ఇప్పటివరకు 2,700 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల్లో తెచ్చుకున్న తనదైన గుర్తింపును చూస్తేనే అర్థమవుతుంది.
అధికార పార్టీకి కూడా అంత తేలిక తీసుకోవాల్సిన వ్యక్తి లోకేష్ కాదని అర్థమైంది. తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అయితే కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది బయటపడుతుందనేది వాస్తవం. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసిన తర్వాత నారా లోకేష్ చూపించిన తెగువ, అరెస్ట్ అక్రమము అంటూ ప్రజలకు వేలేలా వివరించిన తీరు, ఆయన చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది. అంతేకాకుండా తండ్రిని చూడకుండా ఆయన అడ్డుకుంటున్న పోలీసులతో ఆయన చేసిన వాగ్వాదం కూడా ప్రజలను కదిలించింది. పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు లభించేలా చేసింది. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీకి వెళ్ళి అక్కడ జాతీయ మీడియాలో ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. రాజకీయాల్లోకి రావడానికి వారసత్వం అనేది ఉపయోగపడుతుంది, కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి, పైకి ఎదగాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అంటే మాత్రం దానికి తగ్గ ప్రతిభ, అవగాహన, ప్రజలను మెప్పించే నైపుణ్యం అన్నీ ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చే ముందు నారా లోకేష్కి ఇవేమీ లేకపోవచ్చు, కానీ ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన చూసిన రాజకీయాలు, ఆయన అనుభవాలు, ఆయన పొందిన ఓటములు, ఆయన అనుభవించిన అవమానాలు, ఇలా అన్నిటి నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలు పూర్తిగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని మార్చాయి. పప్పు అన్న వాళ్ళ అభిప్రాయం తప్పు అనే విధంగా ఆయన ఎదిగిన తీరు అలాంటిది. రాజకీయ హేమాహేమీలు విశ్లేషకులు సైతం నారా లోకేష్ సాధించిన ఈ రాజకీయ పరిజ్ఞానాన్ని అభినందిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు లోకేష్ ఏంటి అనేది. ఇది ఒక సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన యువనేత తీరు. ఆయనపై ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ పార్టీలో ప్రజల్లో ఆయన నింపిన నమ్మకం, పప్పు కాస్త నిప్పుగా మారి ప్రత్యర్థులకు సవాల్గా మారిన తీరు, ఇక నుంచి ఏమాత్రం అంత తక్కువ అంచనా వేయదగ్గ వ్యక్తి మాత్రం కాదు, తనను తాను మలుచుకొని ముందుకు వెళ్తున్న శక్తి నారా లోకేష్. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విజయాలు సాధిస్తాడో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నారా లోకేష్ గారి గురించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొత్త ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.